కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో వీడియోతో చూసారు కదా ఫ్రెండ్స్, నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చేయాలంటే మన కైన్మాస్టర్ అప్లికేషన్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఈ కైన్మాస్టర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం కైన్మాస్టర్కి వెళ్దాం. చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా ప్లస్ ఐకాన్, ఈ ప్లస్ ఐకాన్ నొక్కిన తర్వాత 16:9, 9:16, 1:1 రేషియోస్ మూడు ఉంటాయి ఫ్రెండ్స్. 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వినాయకుని వీడియో కదా మనం చేసేది, ఈ నేను వినాయకుని ఇమేజెస్ ఒక 10 ఇమేజెస్ నేను పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇందులోంచి మనం 9 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే ఫ్రెండ్స్, 9 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఇమేజ్ని ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు దీని 2 ఫింగర్స్ తోటి ఇట్లా స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ వచ్చేసి 0.0.310 మిలియన్ అంటే ఎట్లాగో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ 0.013 ఫ్రెండ్స్. ఓకే, అన్ని ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. 0.013 ఫ్రెండ్స్, నేను వీడియోని అయితే స్పీడప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక్కొక్క క్లిప్ అనేది 0.0.310 అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్త చేయండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత 2 ఫింగర్స్ తోటి మళ్ళీ స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్, ఎక్స్టెండ్ చేయండి దీన్ని. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఉంది కదా దీని క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళిన తర్వాత ఓవరాల్ యానిమేషన్ 3 ఉంటుంది ఫ్రెండ్స్, ఓవరాల్ యానిమేషన్ 3. ఈ ఓవరాల్ యానిమేషన్ 3కి వెళ్ళిన తర్వాత 9th ఆప్షన్ ఫ్రెండ్స్, 9th ఆప్షన్ కనిపిస్తుంది కదా, 9th ఆప్షన్ అన్నిటి కలానే ఫ్రెండ్స్. క్లిప్ గ్రాఫిక్స్, ఓవరాల్ యానిమేషన్ 3, 9th ఆప్షన్. 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 ఓకే ఫ్రెండ్స్, అన్నిటికీ లానే ఫ్రెండ్స్. నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని. సో ఒక్కసారి ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ హెచ్డీ. సేమ్ ఇందా చేసినట్టే ఇది ఇలాగనే ఉంచండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఉంది కదా, ఇందా ఇంతకుముందు చేసినాం కదా వీడియో, ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్ట్రెచ్ చేసుకోండి. స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఇదే ఫొటోస్ని ఇప్పుడు ఏం చేయాలంటే, 150, ఇప్పుడు 150 ఇందా 300 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 150 పెట్టుకోండి ఫ్రెండ్స్. దాంట్లో 150 అంటే ఇది రావట్లేదు ఫ్రెండ్స్. 150 చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవా చూడండి, 148, 150 అయినా ఏం కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇమేజ్ కాబట్టి రావట్లేదు ఫ్రెండ్స్. ఓకే, 150, డోంట్ వర్రీ, 150 పెట్టుకోండి �ఫ్రెండ్స్. కొంతమందికి 144, 155, 152 ఉంటుంది ఫ్రెండ్స్. ఏం కాదు, డోంట్ వరీ, ఏం కాదు, అలాగైనా వచ్చేస్తారు ఫ్రెండ్స్ సెట్ అయ్యేది వీడియోకి. 150, ఓకే ఫ్రెండ్స్. దీన్ని స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రెచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వీట్ లైస్ ఉంటుంది ఫ్రెండ్స్, స్వీట్ లైస్లోకి వెళ్ళి 5th ఆప్షన్, క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లైస్, 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 5th ఆప్షన్, క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ పిక్స్, స్వీట్ లైస్, 5th ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇవి చూడండి ఫ్రెండ్స్ వీడియో.
వావ్ ఎక్స్ట్రాడినరీ కదా ఫ్రెండ్స్. దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా కాబట్టి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ నొక్కండి. నొక్కిన తర్వాత సెకండ్ ఆప్షన్ 9:16 రేషియోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ నుంచి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు గణపతి బాప్ప మోరియా ఆడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇక్కడ ఎక్కడ అవుతుంది, ఒకసారి ప్లే చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇక్కడ అనేది సౌండ్ అనేది బీట్ మార్క్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. సో బీట్ మార్క్ ట్రిమ్ టు లెఫ్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ దీన్ని చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్కి వెళ్ళిన తర్వాత ఇన్యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ వేసుకోండి. ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలి, మీడియాలోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియోని, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోకి ఏం చేయాలంటే మనం ఇందులో చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి. ఓకే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ నొక్కండి. ఓకే చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి మళ్ళీ ప్లే చేయండి. ఇక్కడ హే హే అనేది ఇక్కడ సౌండ్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్రిమ్ రైట్ టు ట్రిమ్ ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే మీడియాలోకి వెళ్ళండి, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి. మనం నెక్స్ట్ టైం రెండోసారి స్వీట్ లైస్ అనేది దాని ఇచ్చాం కదా ఫ్రెండ్స్, క్లిప్ గ్రాఫిక్స్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, దీన్ని 4 times డూప్లికేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1, 2, 3, 4 4 times దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లే చేసి చూడండి ఫస్ట్ నుంచి. ఓకే ఫ్రెండ్స్ ఓట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెకండ్ ఉంది కదా, సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత రివర్స్ ఆప్షన్ వస్తుంటాయి ఫ్రెండ్స్, థర్డ్ రివర్స్ ఆప్షన్ వస్తుంటాయి ఫ్రెండ్స్. రివర్స్ అని ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ది మళ్ళీ రివర్స్ చేయండి ఫ్రెండ్స్. రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో నుంచి పిక్స్ ఒక సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నచ్చిన ఒక పిక్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఒక్కసారి ప్లే చేసి చూడండి ఇంచి. ఓకే ఫ్రెండ్స్ దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గరికి ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ దీని మీద క్లిక్ చేయండి. క్లిప్ ఆఫీస్కి వెళ్ళండి. ఇన్యానిమేషన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇన్యానిమేషన్లోకి వెళ్ళి ముందుగా 20 ఇన్యానిమేషన్లోకి వెళ్ళండి. 18 ఉంది కదా, 18th చేసుకొని దీంట్లోంచి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని ఇట్లా. ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్లోకి వెళ్ళండి. ఒక 2 pics ఎడిట్ చూసుకోండి ఫ్రెండ్స్, 2 pics. ఓకే చేసుకున్నారు కదా. దీన్ని మన క్లిప్ ఆఫీస్కి వెళ్ళండి. ఓవరాల్ యానిమేషన్ దీని కూడా క్లిప్ ఆఫీస్ ఓవరాల్ యానిమేషన్ 3 ఫైన్ లాస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు ఓకే మొత్తం ఒక్కసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సౌండ్ మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, డౌన్లోడ్లోకి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో ఈ టెంప్లెట్ ఇస్తాను. ఈ టెంప్లెట్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ చేసుకోండి ఫ్రెండ్స్. రివర్స్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్.
అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద లాస్ట్లో బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ ఈ స్క్రీన్ ఓకే చేసుకున్న తర్వాత దీన్ని నొక్కండి. దీని సౌండ్ ఉంటుంది, సౌండ్ అనేది మ్యూట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ గణపతి బాప్ప మోరి అనే ఒక పిఎన్జీ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ పిఎన్జీని ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ దాకా లాగండి ఫ్రెండ్స్. ఇట్లా లాగిన తర్వాత ఇక్కడ ఆల్ఫా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ఫాని ఒక 75% ఒపాసిటీ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, లాస్ట్ ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పక్క నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు.